హాయ్ అండి, వెల్కమ్ టు తుంగభద్ర రుచులు. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు మనం దసరా స్పెషల్గా కారం పొంగలు అటుకులతో చేసుకుందాము. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం కాగిన తర్వాత 1-2 టేబుల్ స్పూన్లు నూనె కూడా వేసుకుని ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి, కమ్మగా ఉండి చాలా బాగుంటుంది పొంగలు. అలాగే 1/2 టీ స్పూను మిరియాలు కొంచెం దంచి వేసుకున్నాను. అలాగే 1/4 టీ స్పూన్ ఇంగువ వేసుకుని, అలాగే 2 అంగుళాల అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ అల్లం కూడా బాగా ఎర్రగా వేగే వరకు వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే 3 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా పచ్చిమిరపకాయలు అల్లము అంతా కూడా బాగా వేగిపోవాలి. ఇలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకుని పసుపు కూడా పచ్చివాసన అంతా పోయే వరకు బాగా వేయించుకున్న తర్వాత 2 కప్పుల అటుకులు తీసుకున్నాను, మీడియం సైజు అటుకులు. ఇలా 2 కప్పుల అటుకులు వేసుకుని వేయించుకోవాలి. ఇలా నేతిలో వేగడం వల్ల అటుకులు మన పొంగలు చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా అటుకుల్ని బాగా వేయించుకున్న తర్వాత 2 కప్పుల అటుకులకి 1/4 కప్పు పెసరపప్పు తీసుకుని ఉడికించుకుని పెట్టుకోవాలి. ఇలా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని అందులో వేసేసేయాలి. పెసరపప్పు బాగా మెత్తగా ఉడికించుకోండి. చూస్తున్నారు కదా, ఇలా పెసరపప్పు వేసుకుని 6 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. ఇలా నీళ్లు వేసుకుని అన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మన అటుకులు కూడా బాగా ఉడుకుతాయి. చూస్తున్నారు కదా, అటుకులు బాగా ఉడికిపోయినాయి. ఇంతేనండి మన చాలా ఈజీగా చాలా తొందరగా చేసేసుకునే అటుకుల కారం పొంగలు రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుని పైన జీడిపప్పులతో గార్నిష్ చేసుకుని పైన కొంచెం నెయ్యి వేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. ఇదేనండి మన అటుకుల కారం పొంగలు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన తుంగభద్ర రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.